భారత స్వాతంత్ర్య సమర యోధులలో ఒకరైన లాల్ బాల్ పాల్ త్రయంలో ప్రసిద్ధ నాయకుడు లాలా లజపతి రాయ్ జీవితం నేటికి యువతరానికి స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయింది। లాలా లజపతి రాయ్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించిన కార్యకర్త। నేడు దేశ గొప్ప స్వాతంత్ర్య సమర యోధులు లాలా లజపతి రాయ్ జయంతి సందర్భంగా ఒకసారి ఆయన్ను స్మరించుకుందాం। లాలా లజపతి రాయ్ పంజాబ్ లోని మోంగా జిల్లాలో జనవరి 28 1865 జన్మించారు। వీరిని పంజాబ్ కేసరి అని కూడా పిలిచేవారు। స్వాతంత్ర సమర యోధుడిగానే కాకుండా అతను విజయవంతమైన వ్యాపారవేత్త। అతను పంజాబ్ నేషనల్ బ్యాంక్ లక్ష్మీ ఇన్సూరెన్స్ కంపెనీని స్థాపించాడు। భారత జాతీయ కాంగ్రెస్ లాల్ బాల్ పాల్ లోని గరం దళ్ ముగ్గురు ప్రముఖ నాయకులలో లాలా లజపతి రాయ్ ఒకరు। బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జాతీయవాదం కోసం దృఢంగా నిలబడడానికి అతను తన జీవితమంతా అంకితం చేశాడు। లజపతి రాయ్ తన జీవితంలో ఎన్నో చారిత్రాత్మక రచనలు చేశారు। దాని కారణంగా దేశ ప్రజలు ఆయనను ఎంతో గౌరవంగా గుర్తుంచుకుంటారు। లాలా లజపతి రాయ్ లాహోర్లో ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు। అతని ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కదిలించింది। లాలా లజపతి రాయ్ నవంబర్ 17, 1928 నిరసన సందర్భంగా నిరసనకారులపై కాల్పులు జరిపినప్పుడు అమరుడయ్యారు। భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడంలో అతని సిద్ధాంతాలు సహకారం అతనికి పంజాబ్ కేసరి అనే బిరుదును సంపాదించి పెట్టాయి। భారతీయ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించిన లాల్ బాల్ పాల్ త్రయం రాజకీయ సంస్థలో భాగమయ్యారు। లాలా లజపతి రాయ్ వారసత్వం నేటికీ కొనసాగుతోంది।